హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ యువర్ కిరణ్ వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్లైట్ స్పోర్ట్స్ ఛానల్ సో ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ దగ్గరకు వస్తున్న కొద్ది చాలా దేశాల ప్లేయర్స్ అయితే ఐపీఎల్కి మిస్ అవుతున్నారు చాలా మంది కన్ఫ్యూజన్ ఉంది ఏటీం నుంచి ఏ ప్లేయర్ మిస్ అవుతారని సో కంప్లీట్గా ఒక వీడియో నేను చేస్తున్నాను అదేవిధంగా సిఎస్కేకి ఒక గుడ్ న్యూస్ కూడా ఉంది అది చూద్దాం అండ్ చూసే ముందు అయితే ఐపీఎల్ లవర్స్ అందరూ వీడియోని లైక్ చేయండి అండ్ ప్రతి ఒక్కరు మీ ఫేవరెట్ టీం కామెంట్ చేయండి టైటిల్ ఏ ఏటీఎం గెలుస్తుంది అనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి సో ఇప్పుడు మనం చూసే ముందు అయితే డిస్క్రిప్షన్లో నేను ఇన్స్టా పేజ్ని ఫాలో కండి ఐపీఎల్ సందర్భంగా స్కోర్ అక్కడ పెడుతూ ఉంటాను సో నెంబర్ చూస్తే ఆర్సీబీ టీంలో గ్లెన్ మ్యాక్స్వెల్ అతని వెడ్డింగ్ కారణంగా అతను దూరం అవుతున్నాడు అండ్ జోస్ హ్యాజిల్ వుడ్ అండ్ బెహ్రన్డోర్ఫ్ ఈ ముగ్గురు ప్లేయర్స్ మిస్ అయ్యే అవకాశం ఉంది ఏప్రిల్ ఫిఫ్త్ వరకు అంటే స్టార్టింగ్ ఒక రెండు మూడు మ్యాచ్లు వీళ్ళు మిస్ అవుతారు అండ్ నెంబర్ టూ చెన్నై సూపర్ కింగ్స్ టీంలో ఎవరైతే మిస్ అయినట్టు అక్కడైతే లేదు అండ్ నెంబర్ త్రీ చూస్తే ఢిల్లీ క్యాపిటల్స్ చాలా భారీ ఎత్తున మిస్ అవుతుంది డేవిడ్ వార్నర్ మిస్ అవుతుంది అండ్ వీళ్ళు సెంట్రల్ కాంట్రాక్ట్లో ఉన్న ప్లేయర్స్ మిచెల్ మార్చి మిస్ అవుతుంది ఏప్రిల్ వరకు మిస్ కావడం జరుగుతుంది అండ్ ఎన్ రిచ్ నోట్ జే అండ్ ఎన్గిడి వీళ్ళైతే ఏప్రిల్ ట్వెల్వ్ వరకు మిస్ అయ్యే అవకాశం ఉంది సో ఢిల్లీ క్యాపిటల్స్లో ఫారిన్ ప్లేయర్స్లో చాలా ఎఫెక్ట్ పడుతుంది నెంబర్ ఫోర్ రాజస్థాన్ రాయల్స్లో వాండర్ డుసెన్ ఇతను మాత్రం ఏప్రిల్ టువెల్వ్ వరకు మిస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అండ్ నెంబర్ ఫైవ్ పంజాబ్ కింగ్స్లో రబాడా అండ్ ఎలిస్ సో వీళ్ళిద్దరు సౌత్ ఆఫ్రికా సంబంధించిన ప్లేయర్స్ బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్లో ఉంటే మాత్రం వీళ్ళు ఏప్రిల్ ట్వెల్వ్ వరకు మిస్ అవుతారు లేకుంటే కొద్దిగా ముందే వస్తారు అండ్ లక్నో సూపర్ జయింట్స్ అయితే క్వింటన్ డికాక్ ఇతను టెస్ట్కు రిటైర్ ఇచ్చాడు కాబట్టి కేవలం ఒకటి రెండు మ్యాచ్లు మిస్ అయ్యే అవకాశం ఉంది వన్ డే సిరీస్తో అండ్ మార్కస్ టోనీస్ కూడా జస్ట్ వన్ టూ మ్యాచెస్ మిస్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది లక్నో సూపర్ జైంట్స్ సంబంధించిన ప్లేయర్ అండ్ పంజాబ్ కింగ్స్ సంబంధించి ప్లేయర్ జాని బేర్స్టో ఇతనైతే మార్చ్ ట్వంటీ నైన్ వరకు మిస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది కొన్ని మ్యాచ్లకు అండ్ గుజరాత్ టైటన్స్ అయితే డేవిడ్ మిల్లర్ను కొన్ని రోజుల వరకు మిస్ కాబోతుంది అండ్ సన్ హైదరాబాద్ చూస్తే ఐడెన్ మార్కరం అండ్ మార్కర్ జాన్సన్ ఏప్రిల్ ట్వెల్వ్ వరకు మిస్ అయ్యే అవకాశం ఉంది అండ్ అదేవిధంగా సీన్ అబౌట్ ఏప్రిల్ ఫిఫ్త్ వరకు మిస్ అయ్యే అవకాశం ఉంది అండ్ చెన్నై సూపర్ కింగ్స్ దీపక్ చారి సీజన్ ఆడడు అని చెప్పి మొదట భావించారు కానీ అతను క్విక్గా కోలుకున్నాడు అండ్ అతను ఒక హాఫ్ టోర్నమెంట్లో వచ్చేస్తాడు అంటే దాదాపు ఒక ఆరు ఏడు మ్యాచ్ల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్కి అందుబాటులో ఉండబోతున్నాడు ఇది వాళ్ళకి చాలా పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్